నందమూరి నరసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఆహా అన్స్టాపబుల్ టాక్ షో ఫోర్త్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఆహా అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ కి ఫస్ట్ గెస్ట్ గా వచ్చారు. దీంతో ఈ మొదటి ఎపిసోడ్ పై అటు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. హోస్ట్ బాలకృష్ణతో గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి విషయాలు పంచుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు చంద్రబాబు. ఇప్పుడు సీజన్ ఫోర్ లో ముఖ్యమంత్రిగా తొలిసారి అడుగు పెడుతున్నారు. పైగా బాలయ్య ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అంటే ఎమ్మెల్యే హోస్ట్ చేస్తున్న షోకు సీఎం గెస్ట్ గా రావడంతో అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. భారీ అంచనాల నడుమ మొదలైన అన్స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ లో మరోసారి కలిసి సందడి చేస్తున్నారు బాలకృష్ణ సీఎం చంద్రబాబు. నందమూరి నరసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహా అన్స్టాపబుల్ టాక్ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దెబ్బకు థింకింగ్ మారాలి అంటూ బాలయ్య చేసిన మేనరిజం యూత్ కు బాగా కనెక్ట్ అయింది. అన్ని వయస్సుల వారిని ఈ టాక్ షో విశేషంగా అలరిస్తుంది. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఈ ప్రోగ్రామ్ ను బాలయ్య దేశంలోనే నెంబర్ వన్ తెలుగు టాక్ షోగా నిలబెట్టారు. మూడు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఫోర్త్ సీజన్ లో ఇంకా మున్ముందు రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, ఎవరెవరు గెస్టులుగా రాబోతున్నారు అనేది దానిపై ఆడియన్స్ లో ఫుల్ క్యూరియాసిటీ ఉంది. రైట్, ఇక బాలయ్య నటిస్తున్న అన్స్టాపబుల్ ఫోర్త్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు ఫస్ట్ గెస్ట్ గా సీఎం హోదాలో చంద్రబాబు హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆహాలో అక్టోబర్ 25th టెలికాస్ట్ కాబోతున్నటువంటి అన్స్టాపబుల్ సీజన్ 4 యొక్క ప్రోగ్రామ్ ఈ రోజున అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ అవడం జరిగింది. ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు, ఇటు ఎమ్మెల్యే, దాంతోపాటు సినీ నటుడు బాలకృష్ణ, వీరిద్దరు కలిసి చేస్తున్నటువంటి షో ఇది. ఇప్పటికే బాలయ్య దాదాపు మూడు షోస్ కూడా చేయటం జరిగింది. ఇది సీజన్ 4. ఈ సీజన్ 4 మరొకసారి ఇప్పుడు చూస్తుంటే ఫస్ట్ ఎపిసోడ్ కి మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రావడం మాత్రం ఇప్పుడు చాలా ఉత్కంఠంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు అనేది కూడా మనం చూడవచ్చు. అంటే పొలిటికల్స్ తో దాంతోపాటు ఇంకా ఇతర విషయాలు కూడా దీంట్లో చాలా వరకు కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తం కూడా చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా సాగేటువంటి ఈ ప్రోగ్రామ్ లో హోస్ట్ గా ఉన్నటువంటి మన బాలకృష్ణ చంద్రబాబుని ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు, అంటే కుటుంబానికి సంబంధించిన విషయాలు, రాజకీయాలకు సంబంధించిన విషయాలు, ఇంకా మిగతా విషయాలు బయట ప్రపంచం తెలియని చాలా ఇంటర్నల్ గా ఉన్నటువంటి విషయాలు కూడా దీంట్లో అడుగుతున్న పరిస్థితి ఉంటుంది. మరి చంద్రబాబు ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేది కూడా ఇక్కడ చూడాలి. ఆయన స్ట్రైట్ గా క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు చంద్రబాబు కూడా చాలా స్ట్రైట్ గా సమాధానాలు ఇస్తారా, లేకపోతే కొన్ని ఏమైనా దాటవేత ధోరణిలు ఉంటాయనేది చూడాలి. ఈ యొక్క ప్రోగ్రామ్ పైన మాత్రం ఇటు చూస్తుంటే ఇటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు టీడీపీ అభిమానులు, దాంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, టీడీపీకి కానీ బాలకృష్ణకి కానీ, వీరందరికీ ఫ్యాన్స్ అయితే చాలా ఉత్కంఠంగా చూస్తున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ మాత్రం అక్టోబర్ 25th హాహాలో రాబోతుంది. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ ఇప్పటికే స్టార్ట్ అవడం చూడండి. మనం సూపర్ ఎక్స్క్లూజివ్ గా దీంట్ని చంద్రబాబు అండ్ బాలకృష్ణ పార్టిసిపేట్ చూస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ యొక్క ఈవెంట్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. బాలకృష్ణ అడుగుతున్న క్వశ్చన్స్ కి ఇటు చంద్రబాబు కూడా తనదైన శైలిలో కూడా చెప్తున్నటువంటిది. దాంతోపాటు ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో ఆడియన్స్ మాత్రం బాలయ్య అడుగుతున్న క్వశ్చన్ కి కానీ ఇటు చంద్రబాబు ఇస్తున్నటువంటి ఆన్సర్స్ కానీ వాళ్ళు మాత్రం చాలా సంతోషం ఎక్కుతూ కేకలు కూడా వేస్తున్నటువంటి మన విజువల్స్ కూడా ఆడియో కూడా మనకి ఇక్కడ బయట కూడా వినపడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడే మనకి ఇంత ఉందంటే ఇక రేపు ఆన్ ఇయర్కి వస్తే మాత్రం ఆ యొక్క ప్రోగ్రామ్ ఏ రేంజ్ లో ఉంటుందో. ఎందుకంటే బాలయ్య తనదైన స్టైల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఆ హాలో సక్సెస్ఫుల్ గా రన్ అయ్యేటువంటి 3 సీజన్స్ కూడా ఇప్పుడు 4th సీజన్ కాబట్టి ఈ ఎపిసోడ్ కూడా చాలా పేలుద్దని కూడా చెప్తున్నారు. ఇటు ఫ్యాన్స్ కి ఎలాంటి క్వశ్చన్స్ కావాలి అనేది ఇక్కడ బాలయ్య కూడా తయారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బాలయ్య ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాడు అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే పొలిటికల్ గా తీసుకున్నా కూడా చాలా వరకు కూడా కొన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దాంట్లో పార్టిసిపేట్ ఉన్నటువంటి మూడు పార్టీలు ఇటు చూస్తుంటే టీడీపీ, దాంతోపాటు చూస్తుంటే జనసేన, ఆ తర్వాత చూస్తుంటే మరొక బీజేపీ, ఈ కూటమికి సంబంధించినటువంటి పాలన ఏ విధంగా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, ఏపీకి కేంద్రం నుంచి ఏ విధంగా సహాయ సహకారాలు అందుతున్నాయి, ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ తో పాటు దాంతోపాటు తన
కొలీగ్ అయినటువంటి అంటే ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంది ప్రస్తుతం, ఎలా ఒక కూటమి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఎలా ముందుకు పోతుంది, మా ప్రభుత్వం ఇద్దరి యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు, ఇంకా తీసుకురావాలంటే ఏమన్నా అంటే ఏపీకి సంక్షేమానికి సంబంధించి గానీ కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటే దానిపైన కూడా ఆయన కూడా మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక చూస్తుంటే పర్సనల్ గా విషయాలు కూడా బాలయ్య చాలా వరకు కూడా తీసుకుంటాడు. కుటుంబంలో వాళ్ళ ఇద్దరు కూడా బావ బామర్దులకు సంబంధించిన కొన్ని ఫన్ విశేషాలు కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం విషయం గమనించాల్సింది ఏంటంటే ఈసారి ఎపిసోడ్ మొత్తం కూడా నందమూరి బాలకృష్ణ యొక్క చిన్న కూతురు అయినటువంటి తేజస్విని ఆమె మొత్తం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య యొక్క షెడ్యూల్స్ మొత్తం కూడా ఆమెనే చూస్తుంది. ఒకవైపు సినిమా సంబంధించిన షెడ్యూల్స్ తో పాటు బాలయ్య ఏదైనా ప్రోగ్రామ్ చేసినా దానికి సంబంధించిన ఈవెంట్స్ అన్ని కూడా ఆమెనే చూస్తున్నది. ఇంకో రకం చెప్పాలంటే ఆమె ఇప్పుడు మొత్తం సినిమా కూడా ప్రొడ్యూసర్ చేస్తున్న పరిస్థితి ఉంది. త్వరలోనే వాళ్ళ బ్రదర్ తో సినిమా చేయబోతుంది, మోక్షాగ్నితో ఆమె నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇటీవలనే బాలయ్యతో ఒక సినిమా కూడా ఓపెనింగ్ అయిన పరిస్థితి ఉంది, దానికి కూడా ఆమె సహ నిర్మాతగా ఉన్నారు. దీంతో పాటు ఇప్పుడు ఈ ఈవెంట్ కూడా ఆమె దగ్గర ఉండి ఆర్గనైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వస్తున్నటువంటి ఏదైతే ఎపిసోడ్ ఉందో అది అక్టోబర్ 25 మాత్రం ఆన్ ఎయిర్ లో మాత్రం పేలిద్ది అని కూడా చెప్తున్నారు మధు. నందమూరి నరసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఆహా అన్స్టాపబుల్ టాక్ షో 4th సీజన్ 1st ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ 1st ఎపిసోడ్ కి అయితే గెస్ట్ గా రావడం జరిగింది. దీంతో మొదటి ఎపిసోడ్ పై అటు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. హోస్ట్ బాలకృష్ణతో గెస్ట్ గా సీఎం చంద్రబాబు అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు ఎలాంటి విషయాలు పంచుకోబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు సీఎం. ప్రజెంట్ అయితే చంద్రబాబు సీఎం హోదాలో ఇప్పుడు హాజరవుతున్నారు. సీజన్ 4 లో కూడా ముఖ్యమంత్రిగా తొలిసారిగా అడుగు పెడుతున్నారు. పైగా బాలయ్య ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అంటే ఎమ్మెల్యే హోస్ట్ చేస్తున్న షోకు సీఎం గెస్ట్ గా రావడంతో అందరిలోనూ కూడా ఆసక్తి కలిగిస్తుంది. భారీ అంచనాల నడుమ మొదలైన ఈ అన్స్టాపబుల్ 4th సీజన్ 1st ఎపిసోడ్ లో మరోసారి కలిసి సందడి చేస్తున్నారు బాలకృష్ణ సీఎం చంద్రబాబు. ఇప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. నందమూరి నరసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్నటువంటి ఆహాలో అన్స్టాపబుల్ టాక్ షో ప్రేక్షకులను ఎంతో విశేషంగా ఆకట్టుకుంటుంది. దెబ్బకు థింకింగ్ మారాలి అంటూ బాలయ్య చేసిన మేనరిజం కూడా యూత్ ని బాగా కనెక్ట్ అయింది.